హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిటీ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన సిడిడబ్ల్యూ వ్యూవర్స్ యొక్క డిమాండ్ మేరకు టాటా యోధా కమర్షియల్ వెహికల్ యొక్క రివ్యూని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ చూసినట్టయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఫ్రంట్ ప్రొఫైల్లో మనకు బోల్డ్ గ్రిల్, దీంతో పాటు కూడా హెలిజన్ హెడ్ ల్యాంప్స్ విత్ టర్నింగ్ ఇండికేటర్స్తో పాటు ఇందులో మనకు ఫాగ్ ల్యాంప్స్ అని చెప్పేసి అందించట్లేదు టాటా యోధాలో. ఎందుకంటే ఇది మనం కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కమర్షియల్ పర్పస్ అంటే సంపాదన కోసం మనం ఈ వెహికల్ని యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఇందులో అడిషనల్ ఫీచర్స్ని తీసుకురావడం వల్ల దీని యొక్క ప్రైజ్ అని చెప్పేసి చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకోసం చెప్పేసి మీకు ఈ ఫాగ్ ల్యాంప్స్ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే కనుక తర్వాత మీరు ఫిక్స్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం హెలిజన్ హెడ్ ల్యాంప్స్ విత్ టర్నింగ్ ఇండికేటర్స్, అండ్ ఇక్కడ పార్కింగ్ లైట్స్ కూడా సపరేట్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇవ్వలేదు, దానికి సంబంధించిన మౌంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఫిక్స్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే కనుక రేడియేటర్ గ్రిల్. ఓవరాల్గా ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి చూసినట్టయితే ఈ వెహికల్ యొక్క బ్యానెట్ డిజైన్ కూడా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి టాటా యోధాని మన ఇండియా యొక్క దృఢమైన ట్రక్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అండ్ దీంతోపాటు మనకు సైడ్ ప్రొఫైల్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది టాటా యోధాలో. ఈ వెహికల్ యొక్క వీల్ సైజ్ నుంచి మనం చూసినట్టయితే 16 inches స్టీల్ రిమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు కూడా టైర్ సైజ్ గురించి మనం చూసినట్టయితే కనుక 215/75R16 రేడియల్ టైర్ని అయితే ఈ వెహికల్కి అందించారు. అండ్ ఇందులో మనకు ORVM బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. అండ్ దీంతోపాటు యోధా 1500 యొక్క గ్రాఫిక్ చూస్తూ ఉన్నాం. అండ్ సైడ్ డోర్ పైన ఈ గ్రాఫిక్ మీకు ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంతోపాటు బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్. అండ్ ఈ వెహికల్ యొక్క బాడీ చాలా వెడల్పుగా, అదేవిధంగా చాలా లెంతీగా ఉండడం వల్ల చాలా ఎక్కువ సరుకునైతే రవాణా చేయవచ్చు. అండ్ రేర్ ప్రొఫైల్ గురించి మనం చూసినట్టయితే ఇందులో మనకు స్పేర్ వీల్ అని చెప్పేసి కింద ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మరొకసారి ఈ వెహికల్ యొక్క వెనక భాగాన్ని చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ స్క్రాచెస్ అండ్ ఈ లైట్స్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతోపాటు ఇక్కడ డోర్ ఓపెన్ కాకుండా సేఫ్గా ఇక్కడైతే లాక్ అని చెప్పేసి ఇచ్చేసారనమాట. ఈ బాడీ డోర్ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్. బాడీ డోర్ ఓపెన్ చేసిన తర్వాత కనుక బాడీ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చాలా లెంతీ అండ్ చాలా విడ్త్ అని చెప్పేసి కూడా ఇందులో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. చాలా ఎక్కువ సరుకునైతే మనం ఈ వెహికల్లో రవాణా చేయవచ్చు. ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ గురించి మనం ఒకసారి చూసినట్టయితే వెడల్పు 1860 mm, పొడవు 5350 mm, ఎత్తు 1810 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 210 mm. అదేవిధంగా లోడ్ బాడీ గురించి మనం చూసినట్టయితే 2550 mm, అంటే 8.4 అడుగుల వెడల్పు, 1750 mm, అంటే 5.7 అడుగులు. అండ్ ఇక్కడ చూసినట్టయితే యోధా 1500 యొక్క గ్రాఫిక్ అండ్ 3 liters డెకోర్ ఇంజిన్ యొక్క బెజింగ్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. డ్రైవర్ సైడ్ డోర్లో మనకు మాన్యువల్ విండో అప్ అండ్ డౌన్ కంట్రోల్, దీంతోపాటు కూడా డోర్ ఓపెనర్. అండ్ ఇక్కడ చూసినట్టయితే డోర్ హ్యాండిల్ కూడా ఇక్కడ బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేశారు.
అండ్ ఇక్కడ మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది విండో అప్ అండ్ డౌన్. ఓవరాల్గా మనకు డ్రైవర్ సైడ్ డోర్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ యొక్క క్యాబిన్ కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఈ వెహికల్ యొక్క క్యాబిన్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. టోటల్గా మనకి ఇందులో బ్లాక్ కలర్ ప్లాస్టిక్ మెటీరియల్ అని చెప్పేసి యూజ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తుంది మనం పార్కింగ్ బ్రేక్, దీనే హ్యాండ్ బ్రేక్ అని కూడా అంటాం. అండ్ ఓవరాల్గా ఈ వెహికల్ యొక్క డాష్ బోర్డు గురించి చూసినట్టయితే బెస్ట్ ఫిట్ అండ్ ఫినిషింగ్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. అండ్ దీంతోపాటు ఇందులో మనం సెంటర్ కాన్సిల్లో ఏసీ కానీ లేకపోతే ఆడియో సిస్టమ్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం ఏసీ ఫిక్స్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ దానికి సంబంధించిన ఏసీ విండ్స్ సంబంధించిన ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఏసీ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ సీట్స్ విషయం మనం ఒకసారి చూసినట్లయితే ఇందులో నార్మల్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇందులో మనకు ఎటువంటి హెడ్ రెస్ట్ అని చెప్పేసి లభించదు. అండ్ ఇందులో అయితే మాన్యువలీ డే అండ్ నైట్ అడ్జస్టబుల్ ఐఆర్విఎం అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు సన్షైన్లో చూసినట్లయితే ఇక్కడ వ్యాంట్రీ మిర్రర్ ఇవ్వట్లేదు. అండ్ టికెట్ హోల్డర్ కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే రీడింగ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ క్యాబిన్లో. అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా మనకి ఇక్కడ వ్యాంట్రీ మిర్రర్ అని చెప్పేసి లభించదు. అదేవిధంగా షన్ సైడ్ కూడా లభించదు. అండ్ దీంతోపాటు కూడా ప్యాసింజర్స్ కూడా కో ప్యాసింజర్కి సీట్ బెల్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మరొకసారి మీకు డాష్ బోర్డ్, సెంటర్ కాన్సోల్, ఎవ్రీథింగ్ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 3-spoke స్టీరింగ్ వీల్ అయితే ఇక్కడ ఇచ్చారు. చాలా అట్రాక్టివ్ స్టీరింగ్ వీల్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ సెంటర్ కాన్సోల్లో ప్యాటర్న్స్ అయితే ఇచ్చారు కానీ ఇక్కడ మనకు ఎటువంటి కంట్రోల్స్ అని చెప్పేసి ఇందులో మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ గ్లవ్ బాక్స్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఎక్కువ స్పేస్ కాకపోయినా కూడా దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ వెహికల్. అండ్ సెంటర్లో మొబైల్ హోల్డర్స్ అని చెప్పేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు మొబైల్ ఉంచుకోవడానికి. అండ్ దీంతోపాటు 12V ఛార్జింగ్ పోర్ట్ను కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే వైపర్ యొక్క కంట్రోల్స్, లైట్స్ యొక్క కంట్రోల్స్. అండ్ ఈ క్యాబిన్లో ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఈ గేర్ రాడ్ని మనం అనుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క డిజైన్ అని చెప్పేసి అలా చేశారనమాట. ఇందులో మనకు 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఈ గేర్ బాక్స్ అని చెప్పేసి మనకు అందిస్తూ ఉన్నారు. అండ్ ఫుట్ కంట్రోల్స్ గురించి చూసినట్లయితే క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ డ్రైవర్ సైడ్ లెగ్ రూమ్ గురించి మనం చూసినట్లయితే చాలా సఫిషియంట్ లెగ్ రూమ్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లాంగ్ డ్రైవ్స్ చేసేప్పుడు కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి ఇక్కడ అనిపించదు. అండ్ ఇందులో మనకు టిల్ట్ స్టీరింగ్ని అయితే ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ని మనకు పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది మనకు యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో మనకి ఇక్కడ టెకోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ మీటర్, దీంతోపాటు కూడా హీటర్ గేజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే రేడియేటర్ టెంపరేచర్ మీటర్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. అండ్ ఇందులో చూసినట్లయితే 2 trips అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. 2 trip meters పాటు కూడా మెయిన్ ట్రిప్ రీడింగ్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఈ వెహికల్లో ఇంజిన్ గురించి మనం చూసినట్లయితే 3-liter టాటా 4SP TCIC 4-cylinder BS4 ఇంజన్ అయితే మనకు లభిస్తూ ఉంది. ఈ ఇంజన్ యొక్క హార్స్ పవర్ గురించి చూసినట్లయితే 85 horsepowerని 3000 RPMలో అయితే మనకు అందిస్తూ ఉంది. అండ్ దీంతోపాటు 250 Nm టార్క్ని 1000 నుంచి 2000 RPM మధ్య మనకు అందిస్తూ ఉంది. అండ్ ఈ వెహికల్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనకు టోటల్గా 45.1 liters మనకు ఇందులో అందిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, అతి త్వరలోనే ఈ వెహికల్ యొక్క టెస్ట్ డ్రైవ్ వీడియోని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను.
అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరేదైనా మీకు రివ్యూ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే నా నుంచి మీరు కింద కామెంట్ సెక్షన్లో ఆ వెహికల్ యొక్క రివ్యూ ఏంటి అని చెప్పేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ వెహికల్ యొక్క రివ్యూ అందించడానికి కూడా నేను ఆల్వేస్ సిద్ధంగా ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతాకి జై.